ఇన్స్పైర్ ప్రోగ్రాము డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు 2013 నుంచి ఈ కండక్ట్ చేస్తూ ఉన్నారు. హై స్కూల్ స్థాయి నుండి సెకండరీ స్థాయి నుంచి యూనివర్సిటీ వరకు కూడా వ్యక్తుల్లో ఉండేటువంటి ఆలోచనలను ఆవిష్కరణలుగా మార్చడం, ఆవిష్కరణలను సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సెకండరీ స్థాయిలో మాత్రం విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆలోచనలకు ఒక ప్రాజెక్ట్ రూపాన్ని ఇవ్వటము, జిజ్ఞాసకు ఒక రూపాన్ని కల్పించడం ఇన్స్పైర్ యొక్క ఉద్దేశం. దీని ద్వారా పిల్లలకి ఏం చేయ కొంచెం ఆర్థిక సహాయం అందించబడుతుంది, ఒక 10,000 రూపీస్. దీని ద్వారా భవిష్యత్తులో విద్యార్థులందరూ కూడా మంచి శాస్త్రవేత్తలుగా రూపొందడానికి, సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలను ఆవిష్కరించడానికి వాళ్ళలో ఇది ఒక బీజంగా పనిచేస్తుంది. ఇది ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అనేది. ఇన్స్పైర్ ప్రోగ్రాంలో విద్యార్థులకు ఎంత బాధ్యత ఉన్నదో, ఉపాధ్యాయులు కూడా అన్నమాట, వాళ్ళకి ఏమన్నా గైడెన్స్ కావాలంటే ఇవ్వటము, ప్రాజెక్టులో పాల్పంచుకోవటం అంటే మన యొక్క భావాలను వాళ్ళ మీద రుద్దకుండా వాళ్ళలో ఉన్న జిజ్ఞాసకు మెరుగుపరచుకోవడానికి ఏమైనా అవసరమైతే అలాంటి సలహాలు ఇవ్వటము ఉపాధ్యాయులు చేయవలసి ఉంది. ప్రతి పాఠశాల కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు, లేదా బలవంతం కాకుండా ఈ మధ్యన చూస్తూ ఉన్నాం. చాలా పాఠశాలల్లో కొంత నిరాసక్తత అన్నమాట, పిల్లలు ఏదో ఆ ప్రోగ్రాం ముందు రావటము, ఏదో తీసుకొని రావటము, చిన్న చిన్నగా అనమాట ఆ ప్రాజెక్టు కూడా పెడుతున్నారు కొన్ని చోట్ల చూశాను, అంత అర్థవంతంగా కొనసాగట్లేదు. ఒక అర్థవంతంగా ఉండాలి ప్రాజెక్ట్ ఏదైనా పెడితే, ఆలోచన కనపడాలి, నూతనత్వం కనపడాలి దాంట్లో చూసే వాళ్ళకు కూడా అనమాట, కాకుండా ఏదో ధర్మకోళ్ళు వాడటము, చిన్న చిన్నగా చిన్న చిన్న ప్రయోగాలు, ఏదో బజార్లో కొనుక్కురావడం, ఎలక్ట్రానిక్ వస్తువును కొనుక్కొచ్చేసి అక్కడ ప్రదర్శనగా పెట్టడం, అలాంటిది కాదు ఇన్స్పైర్ యొక్క ఉద్దేశం అనమాట. పిల్లవాడి ఆలోచనతో సొంతంగా తయారు చేయాలి, కష్టపడాలి, దాంట్లో విద్యార్థి యొక్క కృషి కనపడాలి. ఆవిష్కరణలు ఏమన్నా ఒక ఎగ్జిబిట్ పెట్టారంటే ఇన్స్పైర్ సందర్భంగా, ఒక ఎగ్జిబిషన్లు ఇన్స్పైర్ ఎగ్జిబిషన్లు పెట్టారంటే ఆ పిల్లవాడి యొక్క కృషిని చూసే వాళ్ళందరూ కూడా గుర్తించగలగాలి. ఏదో బజార్ నుంచి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కొనుక్కొచ్చామా పెట్టామా, ఆ మూస పద్ధతులు అనమాట అనేక ప్రాజెక్టులు కొనసాగుతూ ఉన్నాయి. కొన్నిసార్లు నేను చూస్తా ఉన్నాను ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అపహాస్యం పాలవుతూ ఉంది. ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఇది ఇన్స్పైర్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిందో, ఈ పాటికే చాలా మార్పు వచ్చి ఉండాలి సైన్స్ బోధనలో కానీ పాఠశాల స్థాయిలో. పైస్తి ప్రాజెక్టు కూడా ఒక 10,000 రూపాయలు అంటే అది తక్కువ అమౌంట్ ఏం కాదు, అది ఒక మంచి ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకోవడానికి సరిపోయేంత అమౌంట్. కాబట్టి పిల్లవాళ్ళకి ఆలోచనకు మంచి రూపాన్ని ఇవ్వటం చేయవచ్చు అని అలాంటి ప్రయత్నాలు కొద్ది మాత్రమే జరుగుతూ ఉన్నాయి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి అన్నమాట, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఏ పాఠశాలది ఇన్స్పైర్ ప్రాజెక్టు శాంక్షన్ అయిందో ఆ పాఠశాల నుంచి ఒక మంచి ప్రాజెక్ట్ రావాలి, ఆ ప్రాజెక్టు సమాజానికి మేలు చేయాలి. ఈరోజు ఎన్నో మనకి ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్న సమస్య, మనకి ఇంధన సమస్య ఉంది, త్రాగునీటి సమస్య ఉంది, సురక్షితమైన మంచిది చాలామంది తక్కువ మంది తాగుతూ ఉన్నారు, ఇంధనం ఇంకా మనము బొగ్గులు కట్టెలు వాడుతూ ఉన్నాము, సోలార్ ఎనర్జీ కానివ్వండి లేకపోతే విండ్ ఎనర్జీ కానివ్వండి, టైడ్ ఎనర్జీ, వీటి మీద పరిశోధనలు జరగాలి విస్తృత స్థాయిలో. ఇక భవిష్యత్తులో మనకేమైనా సమస్యలు వచ్చినాయంటే పవర్ సమస్యలే వస్తాయి, కాబట్టి పవర్ మీద మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. ఎంతమంది ఇప్పుడు మంచి ఆహారం తీసుకుంటారు మనం లెక్క కట్టినట్లయితే చాలా తక్కువ, అనేకమైన రసాయనాలతో కూడిన ఆహారం తీసుకుంటా ఉన్నాం. ఎలాంటి ఆర్గానిక్ అన్నమాట మనము ఎట్లా ఫుడ్ని ఎట్లా తయారు చేసుకోవాలి, మనము ఎలాంటి కలుషితం లేకుండా మంచి కూరగాయలు ఎలా తీసుకోవాలి, మంచి ఆహారాన్ని ఎలా పండించుకోవాలి, ఈ రకమైన ప్రాజెక్టు రావాలి. మంచి అంటువ్యాధులు గురి కాకుండా ఉండాలంటే ఎలాంటి ప్రాజెక్టులు, ఈ ఎట్లా సమాజాన్ని ఎట్లా కాపాడుకోవాలి వ్యాధుల నుంచి. ఇప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది, దీని పట్ల కూడా విద్యార్థులు ఆలోచించాలి. అది మాస్కులు తయారీ కావచ్చు, లేకపోతే వెంటిలేషన్కి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆహారానికి సంబంధించి కావచ్చు, కరోనా బారిన పడకుండా ఎలాంటి సోషల్ డిస్టెన్స్ సంబంధించి కావచ్చు, లేకపోతే సమాజాన్ని చైతన్యపరచడం కావచ్చు. కాబట్టి ఇలాంటి ప్రాజెక్టులు ఒకటని కాదండి, ఈ కరోనా బారిని ప్రజలు పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఒక ప్రాజెక్ట్ వచ్చినట్లయితే ఆ ప్రాజెక్ట్ అంతో ఇంతో మేలు చేసినట్లయితే ఇక అంతకుమించి మనం కోరుకునేది ఏం లేదు. కాబట్టి ఇన్స్పైర్ యొక్క ఆవిష్కరణలు సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలకు సమాధానం చెప్పగలగాలి. అంటే చిన్నపిల్లలు అంత సమాధానం చెప్తారా, లేకపోతే వీళ్ళతోటే ఇదే అయిపోతుంది 10,000 రూపాయలతో లభిస్తాయంటే ఉందండి తప్పకుండా. పెద్ద పెద్ద ఆవిష్కరణలన్నీ కూడా చిన్న చిన్న ల్యాబొరేటరీస్ తయారైనవి అనమాట. సిఎన్ఆర్ రావు అని చెప్తారనమాట, ప్రధానమంత్రికి ఇదివరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో సలహాదారుగా ఉండేవాడు, ఆయనే చెప్తాడు పెద్ద పరిశోధనలకు బీజం చిన్న చిన్న ల్యాబొరేటరీస్. నికల్ ఫారడే చిన్న ఒక ల్యాబొరేటరీలో పనిచేస్తూ ఒక గొప్ప ఆవిష్కరణకు అనమాట ఇది బీజం పోసాడు. అదేవిధంగా థామస్ ఆల్వా ఎడిసన్, ఎన్ని పేటెంట్లు ఉన్నాయి వాళ్ళ మీద అనమాట, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అండి. సామాన్యులు అందరూ చాలా చాలా సామాన్యులు. అబ్దుల్ కలాం ఒక సామాన్య వ్యక్తి, ఆయన సామాన్య కుటుంబంలో పుట్టాడు. చూడండి ఎలాంటి ఆవిష్కరణలకి మన దేశంలో బీజం పోసాడు ఆయన.
కాబట్టి శాస్త్రవేత్తలు కావాలంటే కావాల్సింది ఏంటంటే ఒక మంచి ఆలోచన, ఆలోచన రేకెత్తించే వాతావరణం. అలాంటి వాతావరణాన్ని సృష్టించడానికి ఇన్స్పైర్ అనే తోడ్పడుతుంది. ఆ వాతావరణాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఆ వాతావరణాన్ని ఎలా సృష్టించాలి అనేది ఉపాధ్యాయులు విద్యార్థులు కలవాలి. అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి, అనేక సంఘాలు ఉన్నాయి, వాళ్ళు కూడా దానికి చేయూతనివ్వాలి. ఉపాధ్యాయ సంఘాలు అంటే కేవలము వీళ్ళ యొక్క ఉపాధ్యాయుల యొక్క సమస్యలే కాదు, విద్యార్థులు సైన్స్లో ఎట్లా మేలైన ఆవిష్కరణలు ఎలా చేయగలాలి, అదేవిధంగా సమాజానికి ఎలా తోడ్పడాలి విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు, ఆ ఆలోచనలు కూడా ఉపాధ్యాయ సంఘాలు ఈరోజున ఆలోచిస్తామని కొన్ని సంఘాలు. ఇది చాలా మంచి పరిణామం. కాబట్టి ఇంత మంచి ప్రాజెక్టు గురించి ప్రజలకు అంటే విద్యార్థులకు, ఉపాధ్యాయులు కానివ్వండి, సమాజానికి తెలియపరిచినటువంటి మా రిసోర్స్ పర్సన్స్కు, అదేవిధంగా ఇలాంటి అవకాశాలు కల్పిస్తున్న ఉపాధ్యాయ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఆర్టీ సంఘం బాధ్యులకి నేను మరీ మరీ కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ సంఘం ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేపట్టాలని, ఇన్స్పైర్ ప్రోగ్రాము ఒక కొత్త పుంతలు ఈ జిల్లాలో తొక్కేందుకు ఈ సంఘం తోడ్పడుతుందని. ఇది ఒక ప్రారంభం మాత్రమే. ఇన్స్పైర్ గురించి నేను మాట్లాడటం కానివ్వండి, మా రిసోర్స్ పర్సన్ నాగరాజశేఖర్ గారు మాట్లాడటం కానివ్వండి, మాధవ్, ఇది ఒక ప్రారంభం, ఇది ఒక ఆరంభం, శుభారంభం అనుకుందాం. ఇక మేము కంటిన్యూస్గా అనమాట ఒక ఛానల్ ఉంది కాబట్టి మేము అనేక సలహాలు ఇస్తుంటాము, సూచనలు ఇస్తుంటాము. భద్రాద్రి కొత్తగూడెం ట్రైబల్ జిల్లా అనమాట, ట్రైబల్ ఆవిష్కరణలు ఎన్నో ఉన్నాయి, ట్రైబల్ పిల్లల్లో ఉత్సాహం ఉంది. ఉత్సాహానికి ఒక ప్రాజెక్ట్ రూపాన్ని కల్పించినట్లయితే మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అంతకంటే కావాల్సింది లేదు. వీళ్ళు అందరికీ కూడా మరీ మరీ అభినందనలు తెలియజేస్తూ మీరందరూ కూడా మీ పాఠశాలల్లో ఈ ప్రోగ్రాం పట్ల అవగాహన కల్పిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్తే. నాగరాజ్ శేఖర్ గారు కూడా మంచి బాధ్యత తీసుకున్నారు ఇన్స్పైర్ మీద. ఆయన మొదటి నుంచి కూడా సైన్స్ పట్ల జిజ్ఞాస ఉన్న వ్యక్తి కాబట్టి అలాంటి వ్యక్తి సలహా సూచనలు కూడా తీసుకోండి. యూట్యూబ్ ఛానల్ వారికి, పిఆర్టీ వాళ్ళకి చెప్తా ఉన్నాను. వారి సూచనల సహకారంతో కూడా వారే కాకుండా వారి స్నేహితులు ఉన్నారు కొంతమంది సైన్స్ పట్ల ఆసక్తి కలిగిన వ్యక్తులు, వాళ్ళందరి కోసం కలిసి కూడా పనిచేయడం, సైన్స్తో సైన్స్ అభివృద్ధి కోసం ఎవరితోనే కలిసి పనిచేస్తాం. దానికి అక్కడ సంఘం పేరు కానివ్వండి, మాకు వేరే కానీ ఏ ఉద్దేశాలు ఉండవు. సైన్స్తో సైన్స్ అభివృద్ధి కోసం అందరితో కలిసి పనిచేస్తామని చెప్పేసి నాగరాజశేఖర్ అయిన అంతే, జిల్లా విద్యాశాఖ అధికారిగా నేనంతే పనిచేస్తాము. కాబట్టి ఇది ఈ ఆరంభం శుభారంభం కావాలి, ఇది సుదీర్ఘకాలం కొనసాగాలని చెప్పి ఆశిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మిత్రులందరికీ శుభోదయం. ఈ మధ్యకాలంలో ఇన్స్పైర్ గురించి అందరూ పేపర్లలో ప్రకటనలు చూస్తున్నారు, అట్లాగే మన డిఓ ఆఫీస్ నుంచి కూడా మీ అందరికీ కూడా ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ తయారు చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇన్స్పైర్ మీద ఉన్నటువంటి ఆలోచనలు ఏంటి, ఇన్స్పైర్ ప్రాజెక్ట్స్ ఎట్లా తయారు చేయాలి, అసలు ఇన్స్పైర్ మీద ఒక పూర్తి అవగాహన ఇవ్వటమే ఉద్దేశంగా మీ ముందుకు రావటం జరిగింది. పిఆర్టీయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ వారు ఇన్స్పైర్ ప్రోగ్రాం మీద ఉపాధ్యాయులకు అందరికీ కూడా అవగాహన కల్పించమని ఉండటం వల్ల నేను ఈరోజు మీకు ఇన్స్పైర్ గురించి ఒక సమగ్రమైన అవగాహన కల్పించడం కోసం మీ ముందుకు వచ్చాను. సో ఈరోజు కార్యక్రమంలో మనం ఇన్స్పైర్ ప్రోగ్రాం దాని యొక్క ఉద్దేశాలు ఏంటి, అట్లాగే దాంట్లో ఎటువంటి ప్రాజెక్ట్స్ మనం చేయాలి, ఎటువంటి ప్రాజెక్ట్స్ చేస్తే సెలెక్ట్ అవుతాయి, అంతేకాకుండా ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత దాని ఉపయోగాలు ఏంటి, ఇంకా ఫర్దర్గా దానివల్ల ఏమైనా ఇన్స్పైర్ ప్రోగ్రాం వల్ల ఎటువంటి అవకాశాలు ఉన్నాయి మనకి విద్యార్థులకి, ఈ అంశాలన్నీ కూడా ఈరోజు కూలంకషంగా తెలుసుకుందాం. ముందుగా ఇన్స్పైర్ ప్రోగ్రాం అనేది భారత ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, భారత ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక శాఖ వారి ఆధ్వర్యంలో ఇది ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాము యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాఠశాల స్థాయి పిల్లలలో ఒక శాస్త్రీయమైనటువంటి అవగాహన కల్పించి, ఆ శాస్త్రీయమైనటువంటి అవగాహన ద్వారా శాస్త్ర విజ్ఞానం పట్ల వాళ్ళకి ఆసక్తిని కలిగించి పరిశోధనల వైపు పిల్లల్ని మళ్లించడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇప్పటికే పరిశోధనలు చేస్తున్నటువంటి విద్యార్థులు అంటే రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కావలసినటువంటి సహాయ సహకారాలు అందించడం కూడా ఇన్స్పైర్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి కేవలం మన జిల్లాలోనో మన రాష్ట్రంలో జరిగే ప్రోగ్రాం కాదు, ఇది దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఒక గొప్ప ప్రోగ్రాం. ఇన్స్పైర్ అంటే ఇన్నోవేషన్ ఇన్ సైన్స్ పర్స్యూట్ ఫర్ ఇన్స్పైర్డ్ రీసెర్చ్. ఇది ఇన్స్పైర్ అంటే రీసెర్చ్ అనేది, పరిశోధన అనేది ఏదో యాదృచ్ఛికంగా జరగటం కాదు, ఒక ఇన్స్పిరేషన్తో ఆ పరిశోధన జరగాలి అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం.
సాఫ్ట్వేర్లో ప్రధానంగా మూడు భాగాలు ఉన్నాయి. ఏంటంటే ఒకటవ భాగం ఏంటంటే సీట్స్, SEATS, అంటే స్కీమ్ ఫర్ ఎర్లీ అట్రాక్షన్ ఆఫ్ టాలెంట్స్, సీట్స్ అనే ప్రోగ్రామ్. రెండోది ఏంటంటే షీ, SHE, షీ అంటే సపోర్ట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇదొక ప్రోగ్రామ్. మూడో ప్రోగ్రామ్ ఏంటంటే AORC, AORC అంటే అష్యూర్డ్ ఆపర్చునిటీ ఫర్ రీసెర్చ్ కెరియర్స్, ఇది మూడో ప్రోగ్రామ్. సో సీట్స్, SEATS, సీట్స్, షీ, SHE, షీ, తర్వాత ఏమో AORC, ఈ మూడు ప్రోగ్రాంల ద్వారా ఇన్స్పైర్ అనేది నడుస్తుంటుంది. సో ప్రస్తుతం వచ్చేసరికి మనకి పాఠశాల స్థాయిలో వచ్చేటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే సీట్స్, SEATS, సీట్స్ అంటే స్కీమ్ ఫర్ ఎర్లీ అట్రాక్షన్ ఆఫ్ టాలెంట్స్. ఇందులో ఏం చేస్తారంటే పాఠశాల స్థాయిలో మీకు ఇన్స్పైర్ అవార్డ్స్ ఉంటాయి, తర్వాత ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ ఉంటుంది. షీ, SHE, అంటే సపోర్ట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్, ఇందులో ఏముంటుందంటే హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళటానికి పిల్లలకు కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తుంటారు ఇందులో. మూడో ప్రోగ్రామ్ ఏంటంటే AORC, అంటే అష్యూర్డ్ ఆపర్చునిటీస్ ఫర్ రీసెర్చ్ కెరియర్స్, ఇందులో ఏం చేస్తారంటే ఎవరైతే రీసెర్చ్ స్కాలర్స్ ఉంటారో రీసెర్చ్ చేసేటువంటి పిల్లలకి వాళ్ళకి ఖచ్చితమైనటువంటి ఆపర్చునిటీస్ కలిగించడం, అట్లాగే ఖచ్చితమైనటువంటి వాళ్ళ రీసెర్చ్కి సపోర్ట్ ఇవ్వడం అనేది ఇన్స్పైర్ యొక్క ప్రోగ్రామ్. ఇప్పుడు మనకు జరిగేటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే సీట్స్, అంటే ఇదేంటంటే స్కీమ్ ఫర్ ఎర్లీ అట్రాక్షన్ ఆఫ్ టాలెంట్స్. ఇందులో భాగంగా పాఠశాల స్థాయిలో ఉన్న పిల్లలకి ఇన్స్పైర్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇన్స్పైర్ మొదలుపెట్టిన కొత్తలో ఏం చేసేవాళ్ళంటే ప్రతి అంటే ఇన్స్పైర్ ప్రోగ్రాంలో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో ప్రతి విద్యార్థికి కూడా 5,000 రూపాయలు ఇచ్చి ఏదైనా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిబిట్ చేయమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు దాన్ని కొంచెం చేంజ్ చేశారు, చేంజ్ చేసి ఇన్స్పైర్ మనాక్ అని పెట్టారు. మనాక్, MANAK, మనాక్ అంటే ఇండియన్ మైండ్స్ ఆగ్మెంటింగ్ నేషనల్ ఆస్పిరేషన్ అండ్ నాలెడ్జ్, మనాక్. ఇందులో ఏంటంటే మిలియన్ మైండ్స్ అంటే దాదాపుగా 10 లక్షల మెదళ్ళలో నుంచి వచ్చినటువంటి ఆలోచనలని ఒక దగ్గరికి తీసుకొని రావాలనేటువంటి ఒక ఉద్దేశం ఇది. అయితే దీనికోసం ఏం చేస్తున్నారంటే ఈ స్కీమ్ని రకరకాలుగా విభజించారు. ఎట్లా విభజించారంటే మొట్టమొదటగా ఇన్స్పైర్కి మనం అప్లై చేసుకున్న పిల్లలు, అందులో సెలెక్ట్ అయిన పిల్లలకి 10,000 రూపాయలు ఆ ప్రాజెక్ట్ తయారు చేయడానికి ఇస్తారు. అది ప్రతి పాఠశాలలో పిల్లలు అప్లై చేసుకున్నప్పుడు దాన్ని సెలెక్షన్ చేస్తారు. ఆ ప్రాసెస్ ఎట్లా ఉంటుందో మళ్ళీ చెప్తాను నేను. సెలెక్షన్ చేసిన పిల్లలకి 10,000 రూపాయలు ఇస్తారు. అట్లా స్టేట్ లెవెల్లో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ముందు ఆ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ జరుగుతుంది, DLPC అంటారు, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్. దీని తర్వాత ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి కొన్ని ప్రాజెక్టులు స్టేట్ లెవెల్కి వెళ్తాయి, SLEPC, స్టేట్ లెవెల్ ఎగ్జిబిషన్ అండ్ ప్రజెంటేషన్. దాని తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్తాయి. నేషనల్ లెవెల్కి వెళ్ళినటువంటి ప్రతి ప్రాజెక్టుకి రకరకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఉంటాయి. అందులో ఫస్ట్, సెకండ్ అట్లా ఏమి ఉండదు నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత. నేషనల్ లెవెల్లో ఏం చేస్తారంటే వెళ్ళినటువంటి ప్రతి ప్రాజెక్టుకి కూడా రకరకాల కంపెనీలు రావచ్చు, దేశ విదేశాల నుంచి రకరకాల కంపెనీలు వాళ్ళకి స్పాన్సర్షిప్ ఇవ్వచ్చు. అంతేకాకుండా ఆ నేషనల్ లెవెల్కి వెళ్ళినటువంటి ప్రాజెక్టులలో నుంచి ఒక 60 బెస్ట్ ప్రాజెక్టులు సెలెక్ట్ చేస్తారు. 60 బెస్ట్ ప్రాజెక్టులు, ఈ 60 బెస్ట్ ప్రాజెక్టులను ఏం చేస్తారంటే రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి ముందు ప్రదర్శనకు ఉంచుతారు. ఆ 60 ప్రాజెక్టులకి సెలెక్ట్ అయిన పిల్లలకి రాష్ట్రపతి గారి చేత విందు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు చూస్తారు ఆ 60 ప్రాజెక్టులకి ఏమైనా పేటెంట్ హక్కులు కావాలి అంటే ప్రభుత్వమే పేటెంట్ హక్కులు కల్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇది పాఠశాల స్థాయి నుంచి నేషనల్ అంటే జాతీయ స్థాయికి వెళ్ళేటువంటి విద్యార్థుల యొక్క పరిస్థితి. తర్వాత ఇంకో ప్రోగ్రామ్ చెప్పుకున్నాం మనం, షీ అంటే సపోర్ట్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఇదేంటంటే మీరు చాలామంది గమనించుంటారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఎంతోమంది విద్యార్థులు బీటెక్కే వెళ్తున్నారు. కానీ జనరల్ ఎడ్యుకేషన్కి ఎప్పుడైతే పిల్లలు వెళ్తారో అంటే బీఎస్సీ, ఎంఎస్సీ, బీఎస్సీ తర్వాత ఎంఎస్సీ, ఎంఎస్సీ తర్వాత పిహెచ్డీ చేయాలనుకునే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మన వాళ్ళకి ఏం చేస్తారంటే చక్కటి స్కాలర్షిప్ ఇస్తుంది ఇన్స్పైర్. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే చాలా ప్రైవేట్ కాలేజీల్లో చాలామంది పిల్లలు ఇన్స్పైర్ స్కాలర్షిప్ని పోగొట్టుకుంటున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు రెగ్యులర్ స్టడీస్కి వెళ్లకుండా ఈ ఇంజనీరింగ్ సైడ్కి వెళ్తున్నారు, అందువల్ల ఈ స్కాలర్షిప్ పోతుంది. ఈ స్కాలర్షిప్ మీద చదివేటువంటి పిల్లలు లేరా అంటే చాలామంది పిల్లలు ఉన్నారు. ఇంటర్మీడియట్ అయిపోగానే చాలామంది పిల్లలు రెగ్యులర్ ఎడ్యుకేషన్ అంటే బీఎస్సీ, ఎంఎస్సీ లేదా పిహెచ్డీ చేయాలనుకుంటే వాళ్ళకి మంచి అవకాశం ఇన్స్పైర్ ద్వారా వస్తుంది. ఎందుకంటే
వాళ్ళు పిహెచ్డి అయిపోయేదాకా ఇన్స్పైర్ సపోర్ట్ చేస్తుంది వాళ్ళని. అది మరి అటువంటి సంస్థలు ఏమైనా ఉన్నాయా అట్లా ఎక్కడ దగ్గర వస్తుందా అంటే, మీకు చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఐసర్స్ అని ఉంటాయి, ఐఐఎస్ఈఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఈ సంస్థలు ఉంటాయి. ఈ సంస్థల్లోకి మూడు రకాలుగా అడ్మిషన్ ఉంటుంది. ఫస్ట్ అడ్మిషన్ ఏంటంటే కేవీపి అంటే కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహం అని చెప్పేసి 8th క్లాస్లో ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా కొంతమంది వెళ్తుంటారు. రెండోది ఏంటంటే జేఈఈ మెయిన్స్లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా వెళ్తుంటారు. మూడోది వాళ్ళ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది, ఐసర్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ఉంటుంది, దాని ద్వారా కూడా వెళ్తుంటారు. ఈ మూడు రకాలుగా అందులోకి ఎంటర్ అయిన తర్వాత అందులో చాలామంది పిల్లలు ఈ ఇన్స్పైర్ స్కాలర్షిప్ మీదనే చదువుకుంటారు. అక్కడికి వన్స్ ఎంటర్ అయిన పిల్లలు డిగ్రీ పీజీ పిహెచ్డి కంప్లీట్ అయ్యేదాకా బయటకు రావటానికి వాళ్ళు ఇష్టపడరు. ఎందుకునో మరి ఆ పిహెచ్డి కంప్లీట్ చేసేదాకనే వాళ్ళు అందులో చదవటానికి ఇష్టపడతారు. అటువంటి పిల్లలకు ఇన్స్పైర్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా అట్లనే కాదు, ఇంకా ఏ రకంగానే యూనివర్సిటీలో పిహెచ్డి చేయాలన్నా ఎంఎస్సీ చేస్తే పిహెచ్డి చేయాలనుకున్న పిల్లలకు కూడా ఇన్స్పైర్ సపోర్ట్ చేస్తుంది. ఇది షీ ప్రోగ్రామ్ యొక్క మెయిన్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏఓఆర్సీ ఉంది కదా, అషర్డ్ ఆపర్చునిటీ ఫర్ రీసెర్చ్ కెరీర్స్. అంటే రీసెర్చ్ పరంగా ఎక్కడైతే మనం కెరీర్స్ కోసం మనం దృష్టి పెడుతున్నామో వాటిలన్నింటిలో కూడా ఇన్స్పైర్ అనేది మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇన్ని రకాలంటే చాలా వైడ్ రేంజ్ ఉంది ఇన్స్పైర్కి. సో ఇంత గొప్ప వైడ్ రేంజ్ ఉన్నటువంటి ఇన్స్పైర్లో పాఠశాల స్థాయిలో పిల్లలు పాల్గొనడం అనేది చాలా గొప్ప అవకాశం. అది ఇంత గొప్ప అవకాశం నిజంగా ఎంత అదృష్టం చేసుకుంటూనే వస్తుంది. అయితే ఇప్పుడు ఇన్స్పైర్లో ఎట్లా పాల్గొనాలి పిల్లలకి, చాలామందికి ఏంటంటే ఈ ఇన్స్పైర్లు ఎట్లా పాల్గొనాలి, ఎటువంటి ప్రాజెక్టులు పెట్టాలి, నేను ఎన్నిసార్లు ప్రాజెక్టులు పెట్టినా సెలెక్ట్ కావటం లేదు, ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. దీన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దాం. ప్రధానంగా ఇన్స్పైర్ యొక్క ఉద్దేశం ఏంటంటే సమాజంలో ఒక సమస్య ఏర్పడిందనుకోండి, ఆ సమస్యని మనం తీర్చడానికి మనకి సైంటిఫిక్గా ఒక సొల్యూషన్ మనం ఐడెంటిఫై చేయాలి. సైంటిఫిక్గా మనం ఒక సొల్యూషన్ కనుక్కుంటే ఆ సొల్యూషన్ ద్వారా ఆ సమస్య తీర్చగలిగితే, ఆ సమస్య 10 మందికి ఉపయోగపడగలిగితే దట్ ఈస్ ద ఇన్స్పైర్ ప్రాజెక్ట్. ఇటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు ఇన్స్పైర్లో చాలా బాగా సెలెక్ట్ అవుతూ ఉంటాయి. చాలామంది ఏమంటారంటే ఒక స్కూల్కి 2 సెలెక్ట్ అయినాయి, ఒక స్కూల్కి 1 వచ్చింది, ఒక స్కూల్కి 4 సెలెక్ట్ అయిపోయినాయి, ఇట్లా అంటుంటారు. ఇది ప్రధానమైన సమస్య అది కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఈసారి అంటే గత 3 సంవత్సరాల నుంచి ఏమైందంటే ఇన్స్పైర్లో ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరికీ ఇన్స్పైర్ అవార్డ్స్ ఇవ్వటం లేదు. వాళ్ళందరూ కాదు, ఇన్స్పైర్ అవార్డ్స్ ఎందుకు ఇవ్వట్లేదు అంటే ఫస్ట్ మనం అప్లై చేసేటప్పుడే మన ప్రాజెక్ట్ ఏంటి, దాని యొక్క అబ్స్ట్రాక్ట్ ఒక 100 నుంచి 300 పదాలలో ఒక వర్డ్ డాక్యుమెంట్ రూపంలోనో లేకపోతే మనం రాసిన దాన్నో ఇంగ్లీష్లో దాన్ని చేసి దాన్ని అప్లోడ్ చేస్తున్నాం మనం. ఈ అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్ని ఏం చేస్తారంటే 2 సంస్థలు ఉన్నాయి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ఒకటి, తర్వాత ఏమో ఈ డిఎస్టి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ న్యూఢిల్లీలో ఉంటారు కదా, ఇంతమంది చదువుద్దా అని డౌట్ రావచ్చు, కానీ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. ఉదాహరణకి మన తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, మన తెలంగాణకి సంబంధించి దాని రిప్రజెంటేటివ్స్ ఎన్ఐటి వరంగల్లో ఉంటారు. అట్లా ప్రతి స్టేట్కి సంబంధించి కొన్ని రిప్రజెంటేటివ్స్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మనం వచ్చిన యాబ్స్ట్రాక్ట్ని చదువుతారు. అంటే యాబ్స్ట్రాక్ట్లో మనం ఏం చేస్తున్నాం, సమస్య ఏంటి, దానికి ఎటువంటి సొల్యూషన్ కనుక్కుంటున్నాము అనేది మనం బ్రీఫ్గా రాస్తాం. ఆ రాసినటువంటి యాబ్స్ట్రాక్ట్ని చదువుతారు. చదివిన తర్వాత ఈ స్కూల్కి ఇవ్వాలా ఈ జిల్లాకి ఇవ్వాలని లెక్క ఉండదు అక్కడ. వాళ్ళకి నచ్చిన ప్రతి ఒక్క యాబ్స్ట్రాక్ట్ని తీసుకుంటారు వాళ్ళు, ప్రతి ఒక్కటి ఏది నచ్చితే అది తీసుకుంటారు. అట్లా ఆ క్రమంలో ఒక్కో స్కూల్కి 2 రావచ్చు, ఒక్కో స్కూల్కి 1 రావచ్చు, ఒక్కో స్కూల్కి 4 రావచ్చు, ఒక్కో స్కూల్కి అసలు రాకపోవచ్చు. అంటే మ్యాక్సిమం 5 ప్రాజెక్టులు మనం పెట్టాలి, హై స్కూల్ స్థాయిలో 5 ప్రాజెక్టులు పెట్టాలి. అదే యూపీఎస్ స్థాయిలో 2 లేదా 3 ప్రాజెక్టులు పెట్టచ్చు. కాబట్టి ఈ రకంగా ప్రాజెక్టులను మనం అభివృద్ధి చేసుకుంటూ పోతే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తుంటాయి. ఇక్కడ మనకి నెంబర్ అనేది ముఖ్యం కాదు, ఎన్ని ఎక్కువ ప్రాజెక్టులు వస్తే మనకు అంత ఉపయోగం ఉంటుంది. మనకి ఎన్ని ఎక్కువ ప్రాజెక్టులు జిల్లాలో సెలెక్ట్ అయితే అంత ఉపయోగం ఉంటుంది. ఇది ప్రధానమైనది. సో ప్రాజెక్టు తయారు చేయడానికి ప్రధానమైనటువంటి బేస్ ఏంటి అంటే ఒక సమస్యకి శాస్త్రపరమైనటువంటి పరిష్కారం కనుక్కొని ఆ పరిష్కారం ద్వారా సమస్య యొక్క తీవ్రతను తగ్గించగలగటం లేదా సమస్యని పూర్తిగా నివారించడం, దాన్ని ప్రజలందరికీ ఉపయోగించుకునేటువంటి అవకాశం రావటం, ఇది ప్రధానమైనటువంటి బేస్ ప్రాజెక్ట్ సెలెక్ట్ కావటానికి. అంతేగాని ఇప్పుడు నేను గాలిలో నుంచి ఈ దుమ్ము మొత్తాన్ని ఏదైనా అయస్కాంతం పెట్టి తీసేస్తే ఎంత బాగుంటుంది అని ఒక ఆలోచన చేసుకోండి, అది ఇల్యూజన్, చేయలేని ప్రాజెక్ట్. అట్లనే నేను అంతరిక్షంలోకి వెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి ఈ రాకెట్ల ద్వారా వచ్చినటువంటి గార్బేజ్ అంతా తొలగించేస్తే అంతరిక్షం క్లీన్ అవుతుంది
అని చెప్పి ఒక ప్రాజెక్ట్ ఒక ఆలోచన పెట్టారనుకోండి, అట్లాంటివి సెలెక్ట్ కావు. ఎందుకని అంటే దాని అది మనకు ఆచరణ సాధ్యం కాదు. అది ఆచరణ కావాలంటే ఎంతో పెద్ద కావాలి, మన సమాజంలో ఉన్న సమస్య కాదు అది. అట్లనే ఇవాళ చాలామంది చూడండి చాలా చిన్న చిన్న విషయాలు కనుక్కుంటున్నారు, చాలా చిన్న విషయాలు. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ పాల ప్యాకెట్లు, అంటే మనకి పల్లెటూళ్ళల్లో కాకుండా సిటీస్లో ఏంటంటే మ్యాక్సిమం దాదాపుగా 90% పాల ప్యాకెట్లే వాడుతుంటారు. ఈ పాల ప్యాకెట్లు వాడినప్పుడు పాల ప్యాకెట్ చివర ఇట్లా ముక్క కత్తిరి చేసేసి పాలు పోసుకొని ఆ పాల ప్యాకెట్ని పారేస్తారు. ప్యాకెట్ బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సింది అంటే మనం కత్తిరించినటువంటి చిన్న మొక్క ఉంది కదా, ఆ చిన్న మొక్క గురించి ఆలోచించాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాం, మంచి పోస్ట్ లొకాలిటీలో ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక బ్లాక్లో ఒక 30 ఇళ్ళు ఉన్నాయి, 30 ఫ్లాట్స్ ఉన్నాయి. 30 ఫ్లాట్స్ నుంచి రోజుకి 2 ప్యాకెట్లు చొప్పున వేసుకుంటే 30 రోజులు 60 మొక్కలు వస్తాయి, చిన్న మొక్కలు. అవన్నీ ఎక్కడ పడేస్తారు? డస్ట్బిన్లో పడేస్తారు. డస్ట్బిన్ నుంచి ఎక్కడికి వెళ్తే ఎక్కడో డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంటాయి. ఇట్లా చిన్న 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 మొక్కలు ఇట్లా సిటీ అంతా లెక్కేసుకుంటే అన్ని చిన్న మొక్కలు అంత పెద్ద అడ్డంకిని క్రియేట్ చేస్తున్నాయి అనేది ఆలోచించుకోవాలి. దానికి ఒక విద్యార్థి ఏం చేసిన చాలా చిన్న పరిష్కారం, ఎంత అద్భుతమైనటువంటి చిన్న పరిష్కారం అంటే అది, ఈ ప్యాకెట్లో ఉన్నటువంటి ప్యాకెట్ని ముక్కను పూర్తిగా కట్ చేయకుండా ఒక 50% కట్ చేసి దాన్ని దానికే ఉంచేస్తే ఆ ముక్క విడిపోద్ది దాని నుంచి. ఈ పాల ప్యాకెట్తో పాటు అది కూడా డిస్పోజ్ అయిపోతుంది. ఇది చిన్న ఆలోచన. దీనికి స్టాటిస్టికల్ డేటా ఎంత అంటే, స్టాటిస్టికల్ తీసుకునేటప్పుడు డేటా తీసుకునేటప్పుడు ఒక ఆ ఏరియాలో ఇట్లా ఎంత ఎన్ని టన్నుల ప్లాస్టిక్ వ్యర్థం బయటకు వస్తుంది పాల ప్యాకెట్ ద్వారా, దానివల్ల ఎంత కాలుష్యం కారకం అవుతుంది, అట్లాగే మొత్తం ఈ చిన్న ఈ ట్రిక్ ప్లే చేయటం వల్ల ఎంత కాలుష్యం తగ్గుతుంది, ఇట్లా డీటెయిల్డ్గా డేటా వేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా కనుక చెప్పగలిగితే అదొక మంచి ప్రాజెక్ట్ అయిపోయింది. ఇట్లా చాలా రకాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ చాలా రకాల ప్రాజెక్టులను ఇంకొన్ని ప్రాజెక్టులు ఇంకో ప్రాజెక్ట్ చూద్దాం. ఇప్పుడు ఉదాహరణకి మనం రోడ్ల మీద చూస్తుంటాం పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి. పబ్లిక్ ట్యాప్ దాన్ని పెట్టినప్పుడు చక్కగా దానికి ఒక ట్యాప్ పెడతారు, కానీ ఒక 2 రోజుల తర్వాత ఆ ట్యాప్ ఉండదు, అంటే చాలా వాటర్ వేస్టేజ్ అవుతూ ఉంటుంది. అటువంటి దాన్ని ఎట్లా అరికట్టాలి? ఎందుకంటే ట్యాప్ పెట్టడం చాలా మంచి పద్ధతి, కానీ ట్యాప్ పెడితే ఆ ట్యాప్ 2 రోజుల తర్వాత ఉండదు మళ్ళీ. దాన్ని ఎట్లా అరికట్టాలి? దానికి ఒక స్టూడెంట్ ఒక చిన్న డివైస్ తయారు చేశారు. ఎటువంటి డివైస్ అంటే ఆ డివైస్ ట్యాప్ లాగానే ఉంటుంది, కానీ దానికి అటాచ్ అయిపోయి ఉంటుంది, దాన్ని విడదీయటానికి కూడా రాదు. ఆ డివైస్కి ఒక చిన్న సెన్సార్ ఉంటుంది. ఆ సెన్సార్ ఏం చేస్తుంది అంటే ఆ ట్యాప్ కింద మనం బిందె పెట్టినప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది. బిందె తీసేయగానే అది ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది, చిన్న సెన్సార్ అది. ఆ సెన్సార్ ద్వారా దానికి వాటర్ని కంట్రోల్ చేసేస్తున్నారు. సో అప్పుడు వేస్టేజ్ అనేది ఒక్క చుక్క నీళ్ళు కూడా వేస్టేజ్ కాదు. దీని ద్వారా ఎంత నీటిని ఆదా చేయొచ్చు అనేది చేయాలి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ బాగుంటుంది, కానీ ఈ ప్రాజెక్ట్ చేసే ముందు ఏం చేయాలంటే ఈ సెన్సార్ డివైస్ పెట్టకముందు ఎంత వాటర్ అందులో నుంచి వస్తుంది, రోజుకి ఎంత వాటర్ వేస్ట్ అవుతుంది, ఈ వాటర్ వేస్ట్ అవటం వల్ల భూగర్భ జలం ఎంత పాడైపోతుంది అనేది ఒక డేటా తయారు చేసుకోవాలి. ఈ డివైస్ పెట్టిన తర్వాత వేస్టేజ్ ఎంత తగ్గింది, దీనివల్ల భూగర్భ జల మట్టాలు ఎంత పెరిగినాయి, ఇట్లా ఒక రకమైనటువంటి అంటే బిఫోర్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ ప్రాజెక్ట్. బిఫోర్ ప్రాజెక్ట్ కండిషన్ ఏంటి, ఆఫ్టర్ ప్రాజెక్ట్ తయారు చేసినాక ఈ కండిషన్ ఏంటి అనేది ఖచ్చితమైనటువంటి డేటాతో కనుక మనం ప్రజెంట్ చేయగలిగితే దట్ విల్ బి ద బెస్ట్ ప్రాజెక్ట్. సాధారణంగా ఇన్స్పైర్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయగానే దాదాపుగా ప్రతి స్కూల్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రతి స్కూల్లో ఇన్ఫర్మేషన్ రాగానే అందరూ ఏమనుకుంటారంటే, ఓహో సైన్స్ టీచర్ గారికి మళ్ళీ పనిపడింది, ఇన్స్పైర్ వచ్చింది, సైన్స్ టీచర్ పనిచేయాలి అని అనుకుంటారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, సైన్స్ టీచరా, సోషల్ టీచరా, మ్యాథ్స్ టీచరా, ఇంగ్లీష్ టీచరా, తెలుగు టీచరా, హిందీ టీచరా, హెడ్ మాస్టరా, పీఈటీనా, లేకపోతే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఎవరైనా కావచ్చు, అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఎట్లా తయారు చేయాలనే దాని మీద ఎవరికైనా ఒక ఐడియా రావచ్చు. ఈ ఐడియాని మనం ప్రాజెక్ట్ రూపంలో తీసుకురావడమే గొప్ప విషయం. కాబట్టి ఒక సైన్స్ టీచర్ మీదనే భారం పడేయకుండా దీన్ని ఒక క్రమమైన పద్ధతిలో అందరూ సమిష్టిగా కృషి చేయాలి. ఎవరికైనా ఐడియా వచ్చినా ఆ ఐడియాని మనం ఐడెంటిఫై చేసుకోగలగాలి. సరే మరి దీన్ని ఎట్లా చేస్తారు ఏంటి అనేది ఇక్కడ ఉన్నటువంటి మన వింటున్నటువంటి హెడ్ మాస్టర్స్కి ఒక చిన్న సూచన ఏంటంటే, అసలు ఇన్స్పైర్ ప్రాజెక్ట్ రాగానే ఓహో ఇన్స్పైర్ వచ్చింది, దీని లాస్ట్ డేట్ పలానాది, కాబట్టి ఈ లాస్ట్ డేట్ లోపు ప్రాజెక్ట్ అప్లోడ్ చేయాలి, ఇట్లా కాకుండా ప్రతి సంవత్సరం ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మన స్కూల్ ఇన్స్పైర్లో బెస్ట్గా ఉండాలంటే ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆ సీక్వెన్స్ పాటిస్తే కనుక బెస్ట్ ప్రాజెక్ట్స్ తయారవుతుంటాయి. ఇప్పటివరకు మనం చూస్తే ఏమవుతుందంటే చాలా వరకు మనకి ఏం జరుగుతుంది అంటే ఒక టీచరు ఒక ఏదో ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తారు, దాన్ని పిల్లలకి రైటప్ ఇస్తారు, ఆ రైటప్ని పిల్లలు చదివేస్తారు, అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ ప్రజెంట్ చేస్తారు. మంచి ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి మంచిగా అక్కడ బెనిఫిట్ అవుతూ ఉంది.
ఒకవేళ ఎంత మంచి ప్రాజెక్ట్ అయినా ప్రజెంటేషన్ స్కిల్ లేని పిల్లలు కొంచెం ఫెయిల్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ దానికోసం ఏం చేయాలంటే మనం స్కూల్లోనే ఒక అన్వేషణ మొదలుపెట్టాలి. పాఠశాలలో చేయవలసిన పనులలో మొట్టమొదటిది ఏంటంటే ఐడియా కాంపిటీషన్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో పిల్లలందరినీ సమావేశపరిచి ఒక ఐడియా కాంపిటీషన్ పెట్టండి. సమస్య వాళ్లే గుర్తించాలి పిల్లలు, ఆ సమస్యకి పరిష్కారం కూడా వాళ్లే గుర్తించాలి. కొంత టైం ఇవ్వండి పిల్లలకి, టైం ఇచ్చి ఈ టైం లోపల కొన్ని ఐడియాస్ని కలెక్ట్ చేయండి అని చెప్పండి. ఇట్లా ఐడియాస్ ఎప్పుడైతే కలెక్ట్ చేస్తారో పిల్లలు, ఈ ఐడియాస్ అన్నిటినీ కూడా ఇప్పుడు కొన్ని కొన్ని ఐడియాస్ ఉంటాయి అంటే ఈ ఐడియాస్ని సెగ్రిగేట్ చేసి కొంతమంది టీచర్స్ని వాటికి ఇన్ఛార్జిగా పెట్టి వాళ్ళని ఈ ఐడియాస్లో నుంచి ఒక మంచి ఐడియాస్ని సెలెక్ట్ చేయమని చెప్పి పిల్ల టీచర్స్కి ఒక అసైన్మెంట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ టీచర్స్ ఐడియాస్ అన్నిటినీ కూడా దగ్గర పెట్టుకొని ఆ పిల్లలతో మాట్లాడి మంచి ఐడియాస్ ఏమైతే ఉంటే వాటిని సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి ఈ ఐడియాని పిల్లలందరూ కూడా కలిసి, అంటే నా ఐడియా సెలెక్ట్ అయింది నా ఐడియా సెలెక్ట్ కాలేదని ఏమి ఉండదు, అక్కడ ఒక మంచి ఐడియాని పిల్లలందరూ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ఐడియాలో నుంచి ఏం చేయాలంటే వాటికి వచ్చినటువంటి ఆ ఐడియాని ఒక ప్రాజెక్ట్ రూపంలోకి తీసుకొని రావాలి. ఇక్కడ ఈ ఐడియాని ప్రాజెక్ట్ రూపంలో తీసుకురావడానికి టీచర్ సహకారం అందించాలి. ఏ టీచర్ అందించాలి అనేది కూడా పెద్ద సమస్య. చాలా వరకు నేను మన స్కూళ్ళల్లో గమనించేది ఏంటంటే కేవలం సైన్స్ టీచరే చెయ్యాలి అనేది ఒక ప్రగాఢమంగా నమ్మేస్తున్నారు అందరూ. సైన్స్ అని కాదండి ఇక్కడ, ఇన్నోవేషన్ అనేది, అంటే ఆ ఇన్నోవేషన్ నవకల్పనలు అంటారు. ఈ నవకల్పన అంటే కొత్త కొత్త ఆలోచనలు సైన్స్ టీచర్కే రావాలని లేదు, ఏ టీచర్కైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. ఎవరికైతే ఐడియా వస్తుందో వాళ్ళే ఇన్నోవేటర్ అవుతారు. కాబట్టి ఎవరికైనా ఐడియా రావచ్చు, కాబట్టి ఎవరైనా చేయొచ్చు దాన్ని. ఈ అంశం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ ఐడియా కాంపిటీషన్ వచ్చినట్టు బెస్ట్ ఐడియాస్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాజెక్ట్ రూపంలోకి తేవటానికి ఏ టీచర్ అయినా సరే దానికి ముందుకు వచ్చి ప్రాజెక్ట్ రూపంలోకి తేవచ్చు. ఈ ప్రాజెక్ట్ రూపంలోకి తెచ్చినప్పుడు వాటిని మనం అట్లా దగ్గర పెట్టుకోవాలి. ఒక 5 రావచ్చు, 10 రావచ్చు, 20 రావచ్చు, ఎన్నైనా రావచ్చు. మనకి ఇన్స్పైర్లు 5 పెట్టాలి కాబట్టి 5 వస్తే చాలే అనుకునేటువంటి సమస్య లేదు. మనకి బెస్ట్ ఒక 10 వచ్చినాయి అనుకోండి, ఉంచండి అట్లా. అందులో ద బెస్ట్ 5ని ఇన్స్పైర్ ప్రాజెక్ట్లో అప్లోడ్ చేస్తాం. తర్వాత మిగిలిన రకరకాల కాంపిటీషన్స్ ఉంటాయి సైన్స్కి. ఇప్పుడు రేపు ఆగస్ట్ 15th ఇంటింటా ఇన్నోవేటర్ అని ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. అటువంటి అప్పుడు కూడా మనం చేయొచ్చు. అటువంటి దాంట్లో కూడా ప్రజెంట్ చేయొచ్చు. చాలా అవకాశాలు చాలా ఉన్నాయి. ఇట్లనే కాదు, ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ఉంటుంది, దానికి ప్రజెంట్ చేయొచ్చు. అట్లాగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఉంటుంది, దాంట్లో ప్రజెంట్ చేయొచ్చు. ఇంకా రకరకాల యూనివర్సిటీస్, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, రకరకాలైనటువంటి పరిశోధనా సంస్థలు పేపర్స్ను ఆహ్వానిస్తూ ఉంటాయి, అటువంటి అప్పుడు ప్రజెంట్ చేయొచ్చు. ఎన్నో రకాల అవకాశాలు, కొన్ని వందల వేల అవకాశాలు ఉంటాయి మన ఐడియాని ప్రజలకు ఎక్స్పోజ్ చేయడానికి. కేవలం ఇన్స్పైర్ ఒకటే కాదు, ఇన్ని రకాల అవకాశాలలో మనం ఎందులోనైనా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఎన్ని ఐడియాలు వస్తే అన్ని ఐడియాలు దగ్గర పెట్టుకోండి. వీటన్నిటినీ కూడా ఇందులో ద బెస్ట్ ఉన్నటువంటి 5 ఐడియాలని ప్రాజెక్ట్ రూపంలో తీసుకొచ్చి వాటిని ఇన్స్పైర్లో అప్లోడ్ చేయాలి. ఇక ఇన్స్పైర్లో అప్లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే, ఇక మనకి సెలక్షన్ లిస్ట్ వస్తుంది. సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి చాలామందికి ఉన్నటువంటి గొప్ప భావన ఏంటంటే సెలెక్ట్ అయినప్పుడు చూద్దాంలే అని ఒక భావన ఉంటుంది. సెలెక్ట్ అయినప్పుడు చూద్దాం కాదండి, ఆ ప్రాజెక్ట్ కేవలం ఇన్స్పైర్ కోసం కాదు మనం చేస్తుంది, పిల్లల్లో ఉన్నటువంటి ఐడియా, ఆ ఇన్నోవేషన్ని మనం ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాం. దానికి ఒక ఇన్స్పైర్ అనేది ఒక ప్లాట్ఫామ్. ఇన్స్పైర్ ఒకటే ప్లాట్ఫామ్ కాదు, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కాబట్టి ఐడియాని డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. అట్లా డెవలప్ చేసుకుంటూ వెళ్తే కనుక ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికినప్పుడు వాటిని ప్రజెంట్ చేయొచ్చు. ఇన్స్పైర్లో పెట్టినాం, ఇన్స్పైర్లో సెలెక్ట్ అయ్యి మనకి ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యి వచ్చిందనుకోండి, వస్తే వెల్ అండ్ గుడ్. వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్లో దాన్ని ప్రజెంట్ చేస్తాం. మనకి అక్కడ సెలెక్ట్ అయితే స్టేట్ లెవెల్కి వెళ్తుంది, స్టేట్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయితే నేషనల్ లెవెల్కి వెళ్తుంది. నేషనల్ లెవెల్లో ద బెస్ట్ 60లో కనుక మనది ఉంటే ఇంకా మంచిది, మనకి పేటెంట్ కూడా వస్తుంది. అట్లానే మనం నిరుత్సాహపడాల్సింది ఎక్కడా లేదు. ఆ ప్రాజెక్ట్ ఒకవేళ డిస్ట్రిక్ట్ లెవెల్లో సెలెక్ట్ కాలేదు అనుకోండి, ఆ ప్రాజెక్ట్ ఎందుకు సెలెక్ట్ కాలేదో న్యాయ నిర్ణేతల దగ్గరికి వెళ్ళి ఈ ప్రాజెక్ట్ ఎందుకు సెలెక్ట్ కాలేదు, దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంట్లో చెప్పమంటే వాళ్ళు చెప్తారు. ఆ ప్రాజెక్ట్లో ఉన్న లోటుపాట్లు ఏంట్లో చెప్తారు, వాటిని సరిదిద్దుకుంటూ ఇంకోసారి మనం ప్రాజెక్ట్ చేయొచ్చు. కేవలం ఇన్స్పైర్ అయిపోతే అయిపోయిందని కాదు, ఇన్స్పైర్ ఉంది, సైన్స్ ఫెయిర్ ఉంది, చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఉంది, ఆ తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెయిర్ ఉంది, ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ ఉంది, ఇంకా రకరకాల రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, ఈ పరిశ్రమ రకరకాలైనటువంటి పేపర్స్ వాళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు, వాటిలో మనం ప్రజెంట్ చేయొచ్చు. తర్వాత బోలన్ని సంస్థలు మనకి ప్లాట్ఫామ్స్ని కలిగిస్తుంటాయి, ఆ ప్లాట్ఫామ్స్లో మనం వీటిని మనం ప్రజెంట్ చేయొచ్చు. దానివల్ల మనకి మంచి ఎక్స్పోజర్ కూడా ఉంటుంది. సో ఇన్స్పైర్లో సెలెక్ట్ అయినటువంటి ప్రాజెక్ట్ మనం ఏదైతే ఇన్స్పైర్లో అప్లోడ్ చేసామో ఆ ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి
ఒక యాబ్స్ట్రాక్ట్ మనం తయారు చేసాం. ఆ యాబ్స్ట్రాక్ట్ ఆధారంగా ప్రాజెక్టును తయారు చేయాలి. దానికి ఒక రైటప్ రాయాలి, చక్కగా మంచి రైటప్ రాయండి. ఇక్కడ రైటప్ అంటే ఇంగ్లీష్లో రాయాల్సిన అవసరం లేదండి, తెలుగులో రాయొచ్చు, ఇంగ్లీష్లో రాయొచ్చు, హిందీలో రాయొచ్చు, భారతదేశంలో రాజ్యాంగం గుర్తించిన 18 భాషల్లో ఏ భాషలైనా రైటప్ ఉండొచ్చు. తర్వాత ప్రజెంటేషన్ చేసేటప్పుడు కూడా ఏ భాషలైనా ప్రజెంటేషన్ ఇవ్వచ్చు, మనకు ఖచ్చితంగా పలానా భాషలోనే మనం ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటంటే ఒక యాబ్స్ట్రాక్ట్ 100 నుంచి 300 పదాలు, అంటే 1 లేదా 2 పేజీలు ఉండేటువంటి యాబ్స్ట్రాక్ట్ ఒక్కటి మాత్రమే ఇంగ్లీష్లో ఉండాలి, మిగిలింది ఏదైనా ప్రాజెక్ట్ రిపోర్ట్ మొత్తం ఏ భాషలైనా ఉండొచ్చు. ఇక్కడ లాంగ్వేజ్ అనేది ఒక బ్యారియర్ కాదు. మీరు నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే నేషనల్ లెవెల్లో మీరు తెలుగులోనే చెప్తాము అంటే అక్కడ తెలుగుకు సంబంధించిన జడ్జెసే వస్తారు, తెలుగు భాషకి సంబంధించిన జడ్జెసే వస్తారు. కాబట్టి మీకు ఎటువంటి భాషాపరమైన ఇబ్బంది ఇక్కడ లేదు. ఇక్కడ ఏంటంటే భాష మనకు అడ్డంకి కాదు, కేవలం మన ఆలోచన విధానం ఒక్కటే అక్కడ వాళ్ళకి కావాలి. ఈ ప్రాజెక్ట్లో మన ఆలోచన ఎంత ఉన్నది అనేది కావాలి. కాబట్టి భాష అనేది అసలు అడ్డంకే కాదు, భాష గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. రిపోర్ట్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఏ భాషలోనే ఉండొచ్చు, మన ప్రజెంటేషన్ ఏ భాషలోనైనా ఉండొచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది పాఠశాల స్థాయిలో సెలెక్ట్ చేసినటువంటి పిల్లలకి. ఇక డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కొన్ని ప్రాజెక్ట్స్ సెలెక్ట్ అవుతాయి. ఈ సెలెక్ట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ని ఏం చేస్తారు, డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి పంపుతారు. స్టేట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ప్రాజెక్ట్స్ స్టేట్ లెవెల్లో ఏం చేస్తారంటే ఒక క్యాంప్ ఏర్పాటు చేస్తారు. 30 డేస్ ఉంటుందండి క్యాంపు. ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఒక స్టూడెంట్కి, సెలెక్ట్ అయిన స్టూడెంట్కి 10,000 రూపాయలు ఇస్తారు ప్రాజెక్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రజెంటేషన్కి. ఆ ప్రాజెక్ట్కి ఇచ్చినటువంటి 10,000 రూపాయలలో మొత్తం ప్రాజెక్ట్కి ఖర్చు పెట్టుకొని స్టేట్ లెవెల్కి వెళ్ళటం వరకు ఆ 10,000 రూపాయల్లో ఖర్చు పెట్టుకోవచ్చు. ఇక్కడ చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ 10,000 రూపాయలు ఒక ఆ ప్రాజెక్ట్ తయారు చేసిన టీచర్కో ఎవరికో రావు. కేవలం ఆ ప్రాజెక్టుని ఎవరైతే స్టూడెంట్ పేరు మీద అప్లోడ్ చేశామో ఆ స్టూడెంట్ యొక్క సొంత బ్యాంక్ అకౌంట్లోకే ఆ 10,000 రూపాయలు ట్రాన్స్ఫర్ అవుతాయి. కాబట్టి మనం ప్రాజెక్టుని ఇక్కడ ఏది ఇన్స్పైర్ వెబ్సైట్లో అప్డేట్ చేసేటప్పుడు, అప్లోడ్ చేసేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే ఆ స్టూడెంట్కి సంబంధించి ఆ స్టూడెంట్ పేరు మీదనే బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సో చాలామంది ఏంటంటే ఏదో ఒక బ్యాంకులో తీస్తారు, నేషనలైజ్డ్ బ్యాంకులో తీస్తే మంచిది. నేషనలైజ్డ్ బ్యాంకులో తీస్తే వాటికి ఐఎఫ్ఎస్సి కోడ్ కానీ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ ఉన్న బ్యాంకులు అయితే వాటికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి అటువంటి నేషనలైజ్డ్ బ్యాంకులో అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సరే ప్రాజెక్ట్ని ఎట్లా అప్లోడ్ చేయాలి, ఇన్స్పైర్ వెబ్సైట్లో ఎట్లా చేయాలి అనేది కూడా మనకు ఆల్రెడీ టీచర్స్ అందరికీ ట్రైనింగ్ ఇస్తుంటాము. కాకపోతే ఇక్కడ ఒక చిన్న బ్యాడ్ లక్ ఏంటంటే ట్రైనింగ్ ఇచ్చినప్పుడు కేవలం సైన్స్ టీచర్సే వస్తారు. కాబట్టి ఈసారి నుంచైనా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఆల్ టీచర్స్, ఆ స్కూల్లో ఉంటున్న అందరు టీచర్లు ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే దాన్ని ఎట్లా అప్లోడ్ చేయాలనేది చాలా డెమో ఇస్తుంటారు. మీకు చాలా అద్భుతంగా ఉంటుంది అది. సో అది చాలా చిన్న విషయం, చాలా చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంటుంది, అందులో ఏం లేదు. జస్ట్ వెబ్సైట్లో లాగిన్ అవుతాం, చాలామంది యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతుంటారు. ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ మర్చిపోతే వేరే రిజిస్ట్రేషన్ చేసుకొని అదర్ స్కూల్ అని కొట్టండి. పాత స్కూల్ పేరు మీద ఉంటే కాకుండా వేరే స్కూల్ అదర్ స్కూల్ అని కొట్టండి. అదర్ స్కూల్ అన్నప్పుడు మళ్ళీ టీచర్ మన స్కూల్ పేరు అడుగుతుంది. మెయిల్ ఐడి మార్చండి, ఫోన్ నెంబర్ మెయిల్ ఐడి వేరే ఇవ్వండి, అది ఇంపార్టెంట్. అప్పుడు మనం ఆటోమేటిక్గా వేరే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో అట్లా చేసినప్పుడు పిల్లల వివరాలు, ఆ పిల్లల వివరాలు, వాళ్ళ ఆధార్ నెంబర్లు, తర్వాత యాబ్స్ట్రాక్ట్ ఒకటి, అదొక ఖచ్చితంగా అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పిల్లల ఫోటో అప్లోడ్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకటి ఉంటుంది. ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత అది అయిపోతుంది అప్లోడ్ చేయడం. చాలా చిన్న విషయం. ఒక ఏదో ఒక ఈ టెక్నికల్ నాలెడ్జ్ చేసిన టీచర్ ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర చేసుకోవచ్చు. లేదు ఏదో ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళినా మొత్తం 10 నిమిషాలు పని, ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం 10 నిమిషాలు పని, అంతకన్నా ఎక్కువేం ఉండదు. ఇదంతా తయారు చేసుకొని పెట్టుకుంటే కాబట్టి అది పెద్ద విషయమేం కాదు. అట్లా అప్లోడ్ చేసిన తర్వాత సెలెక్ట్ అవుతుంది, డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ అయిపోతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రాజెక్ట్లో సెలెక్ట్ అయినటువంటి ప్రాజెక్ట్స్ని ఏం చేస్తారంటే స్టేట్ లెవెల్కి తీసుకెళ్తారు. స్టేట్ లెవెల్కి తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఒక క్యాంప్ పెడతారు. ఈ క్యాంపులో అంటే డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి స్టేట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత స్టేట్ నుంచి నేషనల్కి వెళ్ళేటువంటి వాటికి ఒక క్యాంప్ అరేంజ్ చేస్తారు. ఈ క్యాంప్ ఎక్కడ అరేంజ్ చేస్తారు, ఎట్లా అరేంజ్ చేస్తారంటే ఈ క్యాంప్ అరేంజ్ చేయడం కోసం ఒక్కొక్క స్టూడెంట్కి 20,000 రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖర్చు పెడుతుంది. 20,000 రూపీస్ గుర్తుపెట్టుకోండి, అంటే మన చేతికి ఇవ్వరు ఈ 20,000 రూపీస్. ఏం చేస్తారంటే ఈ క్యాంప్కి వెళ్ళేటువంటి పిల్లలు ఒక 100 ప్రాజెక్టులు సెలెక్ట్ అయినాయి అనుకోండి, ఈ 100 మంది పిల్లల్ని ఏం చేస్తారంటే ఒక నోడల్ సంస్థ ఉంటుంది. నోడల్ సంస్థ ఏంటి, మన తెలంగాణకి సంబంధించినటువంటి నోడల్ సంస్థ ఏంటంటే ఎన్ఐటి వరంగల్. ఈ ఎన్ఐటి వరంగల్లో 30 డేస్ క్యాంప్ ఉంటుంది, 21 to 30 డేస్ క్యాంప్ పెడతారు.
క్యాంప్ పెట్టి అక్కడ ఆ ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన ప్రొఫెసర్లు కానీ నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్కి సంబంధించిన ప్రొఫెసర్లు కానీ వచ్చి మన ప్రాజెక్ట్కి కొంచెం మోడిఫికేషన్స్, దాన్ని ఇంకా ఎట్లా మనం అభివృద్ధి చేయొచ్చు ప్రాజెక్ట్ని, ఇప్పుడు మీరు స్టేట్ లెవెల్లో సెలెక్ట్ చేశారు, దాన్ని ఇంకా ఎట్లా మనం డెవలప్ చేసి నేషనల్ లెవెల్లో పట్టుకెళ్ళచ్చు అనే దాని మీద సలహాలు సూచనలు ఇస్తారు. అక్కడ రీసెర్చ్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంజనీరింగ్ సంబంధించినటువంటి రీసెర్చ్ స్టూడెంట్, ఎంఎస్సీకి సంబంధించి ఎంఎస్సీ చదివిన తర్వాత పిహెచ్డీ చేసే స్టూడెంట్స్ వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ కూడా మీకు ఇంటరాక్ట్ అవుతారు, మంచి మంచి సలహాలు ఇస్తారు. దానికి అనుగుణంగా ప్రాజెక్ట్ తయారు చేయడానికి ల్యాబ్స్ ఉంటాయి, కావాల్సిన సరంజామ అంతా ఉంటుంది. వాటిని అన్నింటినీ ఉపయోగించుకొని మనం అక్కడ ప్రాజెక్ట్ని అద్భుతంగా తీర్చిదిద్ది మోడిఫై చేసుకోవచ్చు. అట్లా మోడిఫై చేసిన తర్వాత నేషనల్ లెవెల్కి వెళ్తే నేషనల్ లెవెల్లో మనకు కూడా ప్రైజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. నేషనల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ప్రైజ్ వస్తుందా రాదా అనేది ముఖ్యం కాదండి. ప్రైజ్ అనేది ఇవ్వరు మీకు, ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ అట్లేమి ఇవ్వరు. నేషనల్ లెవెల్లో పార్టిసిపేట్ అయ్యారు అంటేనే నేషనల్ లెవెల్ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది, దానికి చాలా అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ. అది ఒక టీచర్కి మంచి అవకాశం, స్టూడెంట్కి కూడా ఒక మంచి అవకాశం నేషనల్ లెవెల్ సర్టిఫికేట్. ఆ నేషనల్ లెవెల్లో మీకు వచ్చినటువంటి సర్టిఫికెట్ చాలా గొప్పది. అంతేకాకుండా నేషనల్ లెవెల్కి వెళ్ళినటువంటి ప్రాజెక్టులోంచి ద బెస్ట్ 60 ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేస్తారు. నిందా చెప్పినట్టు ఈ 60 ప్రాజెక్ట్స్ని కూడా మనం ఏం చేస్తారంటే అక్కడ రాష్ట్రపతి నిలయంలో మంచిగా వాటిని ఎగ్జిబిట్ పెడతారు. రాష్ట్రపతి గారు మంచిగా చూస్తారు వాటిని, రాష్ట్రపతి గారు మీతో ఇంటరాక్ట్ అవుతారు, మంచి డిన్నర్ ఉంటుంది అక్కడ రాష్ట్రపతి గారితో. ఈ 60 ప్రాజెక్టులకి సంబంధించి ఏమైనా పేటెంట్ కోరుకుంటే మనం పేటెంట్ హక్కులు కూడా మనకి ఇప్పించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కృషి చేస్తుంది. అంటే పేటెంట్ హక్కు యొక్క ఉపయోగం ఏంటి అంటే ఆ ప్రోడక్ట్, ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుని ఇండస్ట్రియల్ అంటే పారిశ్రామికంగా దాన్ని తయారు చేసి ఆ తయారు చేసినటువంటి ప్రాజెక్టుని బయటికి మనం సేల్ చేసినప్పుడు వచ్చేటువంటి ఆదాయం మీద మనకి రాయల్టీ వస్తుంది పేటెంట్ ఉంటే కనుక. అది చాలా గొప్ప విషయం. అది చిన్న చిన్న వయసులోనే మంచి మంచి పేటెంట్లు పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అద్భుతంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకటి ఏంటంటే ప్రాజెక్టు ఎంత పెద్దది తయారు చేసాం అనేది ముఖ్యం కాదు, దానికి ఎంత కలర్ఫుల్గా చేసాం అనేది ముఖ్యం కాదు, ఆ ప్రాజెక్టు సమాజానికి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యం. దాని ఆధారంగానే ప్రాజెక్ట్స్ తయారు చేయాల్సి ఉంటుంది. సో ఇది ఒక గొప్ప విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇన్స్పైర్కి సంబంధించి. ఇంకా పోతే నెక్స్ట్ స్టెప్లో ఏముంటుందంటే ఒక విద్యార్థి ఇన్స్పైర్లో నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయ్యాడు, ఓకే, నేషనల్లో సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఇక ఆ విద్యార్థి పరిస్థితి ఏంటి? మన బ్యాడ్ లక్ ఏంటంటే మన విద్యా వ్యవస్థలో ఇంజనీరింగ్, మెడిసిన్ తప్ప ఇంకోటి మనకి ఎవరికి కూడా రుచించట్లేదు. వాళ్ళు రీసెర్చ్కి వెళ్ళగలిగితే వాళ్ళకి అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇన్స్పైర్ ఇస్తుంది. చాలామంది మనకి డబ్బులు లేవు లేకపోతే పేదరికంలో ఉన్నాం ఏం బాధపడక్కర్లేదు, ఇన్స్పైర్ మీకు చాలా అద్భుతమైనటువంటి సపోర్ట్ ఇచ్చి మిమ్మల్ని రీసెర్చ్ స్కాలర్గా బయటికి తీసుకొచ్చి ఒక అద్భుతమైనటువంటి పరిశోధన చేసేటువంటి అవకాశాన్ని ఇన్స్పైర్ కల్పిస్తుంది. ఇన్ని రకాల అవకాశాలున్నటువంటి ఇన్స్పైర్ని విద్యార్థులందరూ కూడా ఉపాధ్యాయులు సహకారంతో ఒక మంచి ప్రాజెక్ట్స్ తయారు చేసి ఆ మంచి ప్రాజెక్ట్స్ని జిల్లా స్థాయి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో ప్రదర్శింపజేసి రాష్ట్ర స్థాయికి అట్లాగే జాతీయ స్థాయికి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ మంచి ఇన్నోవేటర్స్ తయారయ్యి భారతదేశానికి ఒక మంచి గొప్ప గొప్ప ఆవిష్కరణలు అందించాల్సిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పిఆర్టీయు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం.